సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్ ట్రీట్మెంట్స్ అన్నవి ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు అంటే డీటెయిల్గా చెప్పగలరు ఒకసారి? ఎస్, ఇప్పుడు మన క్లిప్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎవరికి చేయించుకోవాలి? సమస్యలు ఎవరికైనా పలు వరుసలో ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే పేరెంట్స్లో ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అంటే పళ్ళ వరుసలో కనుక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరూ కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళ ఏదైతే పుట్టుకతో లోపాలు ఉన్నాయో అవి ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. చాలామందికి విషయం తెలియదు, అసలు ట్రీట్మెంట్ లేదనుకుంటారు కొంతమంది. కానీ ఇప్పుడుండే అత్యాధునిక క్లిప్పులు, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో క్లిప్పులు అనగానే పాతకాలం క్లిప్పులు ఉంటాయి, ఒక సినిమాల్లో జోక్స్ కూడా వేస్తుంటారు, కంచేశారు అని. అట్లా ఉండదండి, దానికి ఎన్నో వర్షన్స్ మారిపోయి అసలు క్లిప్ అనేది కనిపించకుండా కూడా మనకుండే లోపం ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఏ ఏజ్ వరకు వేస్తారు అది కూడా ఒకప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న వారికి మాత్రమే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటి పలు వరుసల లోపాలు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అలా ఏం లేదు. మీరు టీనేజ్లో ఉన్నా, 20లో ఉన్నా, 30లో ఉన్నా, 40లో ఉన్నా, 50లో ఉన్నా, 60లో ఉన్నా కూడా ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీతో మీ పలు వరుసల లోపాలని క్లిప్పుల చికిత్సతో మీరు సరిచేసుకుని చక్కటి అందాన్ని పర్మనెంట్గా పొందొచ్చు. సో ఏజ్ లిమిట్ లేదు, ఎవరికి కనపడదు. ఎప్పటి నుంచి ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, పిల్లలందరికీ 12-13 సంవత్సరాల నుంచి క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా ఎటువంటి లోపం పళ్ళల్లో ఉన్న ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే. డాక్టర్, ఇప్పుడు జనరల్గా ఈ ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటారు అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి? ఎస్, ఇప్పుడు మనం చూడండి, ఎత్తుపళ్ళు అనేది ఒక లోపం ప్రాక్టికల్లీ, అది కంప్లీట్నెస్ కాదు. మన ఎత్తుపళ్ళు ఎవరికైతే ఉంటాయో ఫస్ట్ మొహం షేప్ మారిపోతుంది, అది ఎవరికీ నచ్చదు. పైగా రెండో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళల్లో. మూడోదండి, ఎత్తుపళ్ళు అనేవి మనకు పళ్ళు అనేవి నార్మల్ వరుసలో కాకుండా బయటికి పెదాలలోంచి బయటకు వచ్చేసి ఉంటాయి. సో దెబ్బలు ఏమైనా తగిలినా, వీళ్ళు గేమ్స్ ఆడడానికి వీటిలన్నిటికి కూడా ఇబ్బంది, ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ పడగానే పళ్ళు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెండో ప్రాబ్లం ఏంటి, ఎత్తుపళ్ళు అనేది సైకలాజికల్ ఇష్యూస్. మూడోది, పిల్లల్లో అయితే వాళ్ళు సరిగ్గా అన్ని ఆన్సర్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు నిలబడి ఆన్సర్ చెప్పారండి. ఎత్తుపళ్ళు ఉండే ప్రతి పిల్లల్ని మీరు నోటీస్ చేస్తే, సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అసలు ఎత్తుపళ్ళు ఎలా వస్తాయి? ఒకటి, వంశపారంపర్యంగా పేరెంట్స్లో ఎవరికన్నా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు లాంటివి ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. 7 సంవత్సరాల నుంచి మానిటర్ చేస్తూ ఉంటే ఎత్తుపళ్ళు డెవలప్ అవుతున్నాయా లేదా అన్నది తెలుస్తుంది. రెండోది, జెనెటికల్ ఇష్యూస్తో పాటు బ్యాడ్ హ్యాబిట్స్, చిన్నపిల్లలు పాలు సీసాతో పాలు తాగడం, నోట్లో వేలేసుకోవడము, నోటితో గాలి పీల్చుకోవడము, నాలుకతో పళ్ళని ముందుకు తొయ్యడం లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఎత్తుపళ్ళు డెవలప్ అవుతాయి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్లు అని ఉంటాయి, అది కూడా ఒక అడ్వాన్స్డ్ వర్షన్. అప్లయన్స్ పెట్టించడం ద్వారా ఏదైతే ఈ దురలవాటు ఉందో అది వెంటనే పిల్లలు మానేస్తారు, దాంతో వాళ్ళ పళ్ళు వరుస అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. అయితే ఇప్పుడు ఏంటి, ఇవి కరెక్ట్ అవుతాయా? 100% కరెక్ట్ అయిపోతాయి. కరెక్ట్ అయిపోయి నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. దీనికి మీరు వైర్లు కనిపించే క్లిప్పులన్నా పెట్టుకోవచ్చు, వైర్లు బిగించలేని క్లిప్పులన్నా పెట్టుకోవచ్చు. వీటిని కూడా కనిపించే క్లిప్పులు అంటారు, కనిపించని క్లిప్పులు అంటారు, మెటల్ అంటారు, సిరామిక్ అంటారు, ఇలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి గ్రేసెస్లోని. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసుకొని అందంగా ఉండే అవకాశం 100% ఉంది. ఎత్తుపళ్ళు ఉండేవాళ్ళు వయసు పెద్దగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. సో అది కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్గా ఉండే అవకాశం. ఏజ్ లిమిట్ లేదు. అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్.